తమ సమస్యలు పరిష్కరించాలని విజయవాడ వైఎస్ఆర్ కాంతి పథకంలో పని చేయుచున్న యానిమేటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 22 సంవత్సరాల నుంచి స్వయం సహాయక సంఘాలకు అనునిత్యం సేవలు అందిస్తున్నామని సేవలు గుర్తించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 10,000 రూపాయల వేతన ప్రకటించడం తమకు చాలా సంతోషం కలిగిందని అన్నారు. కానీ వేతనం ప్రకటించినప్పటి నుంచి క్రింది స్థాయి నాయకులు మరియు అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని ప్రయత్నిస్తున్నారని నేతలు విమర్శించారు. జిల్లాలోని చాలా మంది అధికారులు రాజకీయంగా పాత అయాన్మెంటలను తొలగించి తమ స్థానంలో కొత్త వారిని నియమించుకొనుచున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను గుర్తించి జీవితాలతో చెలగాటం ఆడకుండా తమను కొనసాగించాలని 3 సంవత్సరాలకు కట్టుబాటు రద్దు చేయాలని ఎలక్షన్ నాటికి ఎవరైతే ఉన్నారో వారిని కొనసాగించాలని పాత సర్క్యులర్ని తీసివేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా చూడాలని ఉద్యోగ భద్రత కల్పించాలని నేనైనా సీఎం గారికి మన సర్ప సీఈఓ గారికి నా నమస్కారాలు. మా వీవోఏలందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఎంత 10-25 నెలల నుంచి శాలరీలు రాక చాలామంది వీవోఏలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ నేను తీరుస్తానమ్మా, మీకేం ప్రాబ్లం లేదని మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపుతున్నారు. దానికి మేమందరం కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా తరఫున అన్నలు అందరూ మాకు కృషి చేసి మమ్మల్ని అందరినీ ఇలా తీసుకొచ్చి ఇలా నిల్చోబెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. రేపు సాయంత్రంలోగా అందరికీ అందరి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తానని సీఈఓ గారు చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. అందరికీ అందరి తరఫున సీఈఓ గారికి మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు బుధవారం బేస్తవారం ఇక్కడ వీవోఏల సమస్యలపై మేము చాలా కాలం నుండి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. వీవోఏలందరూ ఈరోజు వీవోఏల సమస్యలపైన సీఈఓ గారితో మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తక్షణమే ఇక్కడ సర్పు అధికారులందరూ కూడా సారా లేదు, కొద్దిగా డిలే చేయమని చెప్పి చెప్పారు. కానీ తక్కువ సంఘాలు జీతం తీసుకోవడం గొప్పతనం కాదు, పండ వాళ్ళవి. రాని వాళ్ళ సమస్యలపై మనం చాలా చింతిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా తక్కువ సంఘాలున్నా సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సార్ వారిని కోరడం జరిగింది. తక్కువ సంఘాలున్నా లేకపోతే ఎక్కువ సంఘాలు ఉండి అకౌంట్ నెంబర్లు సరిగ్గా లేక ఐఎఫ్సి కోడ్లు తక్కువ వేసి చాలా ఇబ్బందులు పెట్టారు వీవోఏల్ని. కింది స్థాయి సీసీలు ఏపీఎంలు కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మా పొట్టపైన దెబ్బ కొట్టకుండా మీరు కూడా గమనించి నిబ్బరంగా ఆ యొక్క అకౌంట్ నెంబర్ అయితేనేమి, ఐఎస్సి కోడ్ అయితేనేమి, ఆ యొక్క వీవో పేరు అయితేనేమి, బ్యాంక్ పేరు అయితేనేమి సక్రమంగా చేర్చాలి. అందులో భాగంగా సీఈఓ గారిని అడిగినాము. తక్కువ సంఘాలు ఉన్న వాళ్ళకు జీతాలు లేకుండా పూర్తి నిలిపేశారు. తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఉన్నా కానీ సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మా కోరిక ఒకటే. అందులో మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, కాలపరిమితి వయో పరిమితి లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా మాకు భద్రత కల్పించాలి. 15,000 రూపాయలు వీవోఏలకు గౌరవేతనం ఇవ్వాలి, పిఆర్సీ కూడా కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అందులో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మా వ్యవస్థను ముందు పెట్టి మిగతా యూనియన్లు ధర్నాలకు రాష్ట్రోగాలకు పోవాలని చెప్పేసి చాలా కోరుకుంటా ఉంది. మేము వీవోఏల పక్షంలో ఎటువంటి ధర్నాలు రాష్ట్రోగాలు చేసే వాళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో. మా పేరు పెట్టుకొని బయట వాళ్ళని తీసుకొచ్చుకొని ధర్నాలు రాష్ట్రోగాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చి మా వ్యవస్థనే